ప్రసన్న, వెల్కమ్ టు ఛానల్. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్టైల్లో పానకం ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము ఫస్ట్ ఒక చిన్న కుండ తీసుకోవాలి. ఆ చిన్న కుండలో బెల్లం వాటర్ కలుపుకోవాలి. కలుపుకున్నాక చికెన్ సాల్ట్, దీన్నేమంటారు యాలకులు రెండు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. తులసి ఆకులు ఒక 4-5 చాలు. సొంటి కొద్దిగా, చిటికెడు అండ్ మిరియాల పౌడర్. ఇదండి పానకం, ఈజీ పానకం. నా స్టైల్లో పానకం రెడీ అయిపోయింది. బాగా కలుపుకోవాలి ఫస్ట్. కలుపుకున్నాక టేస్ట్ తిరిగిపోయిందండి. బాగుంది. మీరు కూడా చేసుకొని తాగండి. నేను తీసుకున్న పాయసం కూడా చూపిస్తా. ఆ రెసిపీ కావాలంటే కామెంట్లో అడగండి, నేను పాయసం చేసి కూడా చూపిస్తా. పాయసం అందరికి వచ్చు కదా అని నేనేం వీడియో చేయలేదు. పాయసం అండి, రవ్వ పాయసం. బాగుంది, చాలా బాగుంది. ఇది మీకు కావాలంటే కామెంట్ చేయండి. రెసిపీ నేను వీడియో ఇంకోసారి వీడియో చేసి పెడతా. నాకైతే నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ హలో, దిస్ ఇస్ ప్రసన్న. హాయ్ హలో, వెల్కమ్ టు ఛానల్, దిస్ ఇస్ ప్రసన్న. సో అందరికి హాయ్ హలో, దిస్ ఇస్ ప్రసన్న. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ కుండ తీసుకోవాలి. కుండ ఇరా. నేను నాకు ఇట్లా నేను మీరు కట్ చేసుకుంటాను. అట్లే ఉండి తలకాయ కట్ అవుతుంది, పైకి చేయి.